हाय फ्रेंड्स, मैं पिल के एंत इष्ट मंच पोषक विलव कल ब्रेकफास्ट अदारा मैक्रोनी विथ एग् इंके आलस्य वाइन मरी ना तो मैक्रोनी चेद इपड़ दी का वस्तु चूदा कप बाइल मैक्रोनी फोर एग्स एग्स त्री पेट्टुकोवच्चु मन इष्टम अदि पिल्लल की कोंचेम गुड्डे एक्कुव उंटे इष्टं काबट्टि नेनु फोर पेट्टानु ओक कप्पु क्यारेट उल्लिपायलु सन्नगा तरिगिन उल्लिपायलु कालीफ्लवर् बीन्स वेजिटबल्स कूडा मन इष्टं मन दग्गर एमुंटे अवन्नी वेसुकोवच्चु क्वांटिटी कूडा मन इष्टं कोंचेम पसुपु उप्पु इदि कारपुडि ई कारपुडि नेनु मामूलुगा इंट्लो चेसि पेट्टुकुंटानु तेल्लगड्ड ఉప్పు వేసిన కారపొడిది మామూలుగా స్క్రాంబుల్డ్ ఎగ్కి ఎగ్ ఆమ్లెట్కి వేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ కొంచెం గరం మసాలా స్ప్రింగ్ ఆనియన్ కూడా ఆప్షన్ మన దగ్గర ఏముంటే ఆ వేసుకోవచ్చు ఇది 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి ఇది కొంచెం ఒక 2 మినిట్ వేగనివ్వండి ఇప్పుడు పచ్చిమిర్చి బీన్స్ కూడా వేసేద్దాం క్యారెట్ ఉప్పు పసుపు ఉప్పు తర్వాత చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం కొంచెం మగ్గిపోతాయి దీనికి మూత పెట్టేస్తాం ఇప్పుడు ఒకసారి చూద్దాం క్యారెట్ బీన్స్ సగం మగ్గింది ఇప్పుడు మనం కాలీఫ్లవర్ వేసుకుందాం కాలీఫ్లవర్ త్వరగా ఉడికిపోతుంది అందుకోసం కొంచెం క్యారెట్ హాఫ్ మగ్గాక వేస్తే అన్ని ఈవెన్ గా ఉడికిపోతాయి ఇప్పుడు మళ్ళీ కాస్త మూత పెట్టేద్దాం ఒక 2 మినిట్స్ ఒక చిన్న కళాయి వెలిగిద్దాం దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం దీంట్లో వేసేస్తున్నాం కొంచెం చిన్న మంట పెట్టుకొని ఇది కొంచెం వేయించుకోవాలి పిల్లలకి ఒట్టి గుడ్డు చేసేటప్పుడు ఇది కొంచెం నెయ్యి వేసి దీంట్లో రెండు గుడ్లు వేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు బాగా తింటారు కూడా ఇప్పుడు దీంట్లో గుడ్లు కొట్టేద్దాం ఇది సిమ్ లో పెట్టుకొని
ఇప్పుడు దీన్ని స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా కలిపేయాలి ఒకవేళ మీరు ఈ తెల్లగడ్డ కారం లేకుంటే ఒట్టి ఉప్పు కారం వేసేసుకోవచ్చు ఇది అయిపోయింది ఇంకా ఆపేద్దాం ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు మనం మాక్రోని వేసుకుందాం మనం పక్కన పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఈ గరం మసాలా వేసేద్దాం ఈ గుడ్డు కూడా వేసేసుకుందాం అంతా కలిపి 2 మినిట్స్ మూత పెట్టేద్దాం స్టవ్ ఆపేసి అయిపోయింది మన మాక్రోని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాం పిల్లలకి ఎంతో ఇష్టమైన మాక్రోని విత్ ఎగ్ రెడీ అయిపోయింది చూడండి ఇది టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక చేసి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే